హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆఫీసులపై దాడులు చేస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. వాసవి సంస్థ చైర్మన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాసవి రియాలిటీ, వాసవి నిర్మాణ్, వాసవి ఇన్ఫ్రా, శ్రీముఖ సంస్థలపై ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వాసవి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిని గురించి ఆరా తీస్తోంది ఆదాయ పన్ను శాఖ. భారీగా నిర్మాణాలు చేస్తూ పన్నులేగ వేసినట్లు వాసవి గ్రూప్ పై అనుమానాలున్నాయి ఐటీ శాఖకి. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సోఫార్ ఎక్కడి వరకు వచ్చినాయి సోదాలు, ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి? చక్రి, తెల్లవారుజామున 5 గంటల నుండి ఈ సోదాలు ప్రారంభం కావడం జరిగింది. వాసవి గ్రూప్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాసవి గ్రూప్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఇది. ఇక్కడ నుండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొనసాగిస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కార్యాలయంతో పాటు సుచిత్ర నందనంలో ఉన్న ఆయన ఇంట్లో వాసవి గ్రూప్ సంబంధించిన డైరెక్టర్ విజయ్, అతని కొడుకు అభిషేక్ వాళ్ళు నివాసం ఉంటున్న సుచిత్రలోని నందనంలో కూడా సోదాలు కొనసాగిస్తుంది. గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు, ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా? 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటుగా మెట్రోపాలిటన్లో కూడా మరొక కార్యాలయం ఉంది, అక్కడ కూడా సోదాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కార్యాలయంలోకి తెల్లవారుజామున 5 గంటలకు దాదాపు 18 మంది సభ్యులు కల ఐటీ టీం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన పలు కంపెనీలు, వాసవి రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ ఉంది, అలాగే వాసవి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇండిమాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వాసవి పిడిల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 5 రకాల కంపెనీలను తో పాటు మరొక 30కి పైగా కూడా రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ప్రతి సంవత్సరం వాటికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ 2020, 2021 ఈ 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ పైన ఉన్న అనుమానాలని నివృత్తి చేసుకునేందుకు ఐటీ శాఖ ఈ దాడులను కొనసాగిస్తుంది. దాదాపు ఒక ఇప్పుడు మనం చూస్తున్న ఈ కార్యాలయంలోనే దాదాపు 18 మంది పైగా కూడా ఐటీ సిబ్బంది వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఈ మొత్తం ఐటీ టీం రైస్ చేస్తుందో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కొన్ని కంపెనీలకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాసవి బిల్డర్స్, అలాగే చాలా రకాల కంపెనీలు వీటిని అన్నింటినీ కూడా కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించిన ఐటీ రిటర్న్లలో ఉన్న అవకతవకలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అనుమానాలు కావచ్చు, ఏదైతే ఇప్పటి వరకు వాసవి గ్రూప్స్ చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో వచ్చిన రాబడి ఎంత, ఆ రాబడిని ఎంత మేరకు వీళ్ళు ఐటీ రిటర్న్ చేశారు, అలాగే ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టబోతున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ఐటీ రిటర్న్స్లో ఉన్న ఈ అవకతవకలను గుర్తించేందుకే ఐటీ శాఖ ఈ దాడులను కొనసాగిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ వాసవి గ్రూప్ సంబంధించిన ఈ ప్రధాన కార్యాలయంలో కొనసాగే ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ కూడా ఇక్కడ నుండి కొనసాగుతాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక టీం చేస్తూ ఉంది, మరొక టీం మాత్రం ఆయన ఇంట్లో ఒకవైపు సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం ఎండీతో పాటు డైరెక్టర్ ఎవరు కూడా ఇక్కడ లేరు. వాళ్ళిద్దరు కూడా సుచిత్రాలలోని నందనంలో ఉన్నారు, అక్కడే వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఒక తెలంగాణలోనే 5 చోట్ల ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ 5 చోట్లకు సంబంధించిన దాంట్లో 30కి పైగా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకే ఈ ఐటీ దాడులు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. చక్రి, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు, ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా? 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.